మా అందరికీ నమస్కారం. మీరందరూ ఛాంపియన్స్. వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి ఎన్ఐటికి నేను వెళ్తానని ఊహించల. మనకి అది అవుదులే, వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా. కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాల ఉన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా. నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది, నీకు ఈజీ అవుతుందని చెప్పారు. నేను తీసుకోవాల, ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, గెలుచుకుని వస్తానని చెప్పాను. ఆనాడు ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. 5300 పైచిలకు ఓట్లతో ఓడిపోయా. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికలు అయ్యే వరకు అంటే 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా, అక్కడనే పోరాడా, ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితి మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతోమంది నాకు ఫోన్ చేశారు, ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ, నేను ఐటీ ఇండస్ట్రీస్ అన్ని ఈజీగా ఉంటాయి, మీరు అదే తీసుకోండి, ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలే. ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి, మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి, యువత ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతాడు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది, పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం, రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా, అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా, వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని, తీసుకురాగలుగుతారా అని. గతంలో తీసుకొచ్చాం, మేము చూపించాం. గతంలో 5 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం. సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు. మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేమందరం కలిసాం. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి, ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు. నా నంబర్ను ఎక్కడ సంపాదించావు నాకు తెలియదు రా స్వామి, పెట్టాడు. ఆ రోజు బాధ కలిగింది, ఏదో ఎత్క దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాం. నాకు మెసేజ్ పెట్టినండి, నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డి గారు చెప్పా, శశి సార్ని లేపాను, ఎటో ఒక సొల్యూషన్ ఎత్తకాలి. అప్పుడు నిధి గారు ఏకంగా జేయితో డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి, పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుకాను. 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా, ఇంకేంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని. సో మన అందరిలో ఆ శక్తి ఉంది. సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి, అందుబాటులో ఉండాలి. ప్రజలు ఏ సమస్య ఏదో పరిష్కారం వెతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రులపైన ఉంది. వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఈ 5 సంవత్సరాలు ఈరోజు ఈవెంట్ నేను మర్చిపోలేను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరూ నవ్వుతా, నేను ఈ రూమ్లో అడుగుపెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు. నాకు తెలుసు, వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే. 3 యూనివర్సిటీస్కి అప్లై చేసా, స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నా. కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా, ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది, నా తల్లిలో నా నవ్వున ఈరోజు కూడా మర్చిపోలేను. దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో, డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నుంచి నాకు లెటర్ వచ్చింది, అది చూపించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు. సరే అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా. నిజంగానే నాకు చాలా సంతోషం కల్పించింది. వాస్తవంగా ఇంకా నేను సెటిల్ డౌన్ అవ్వలా,
మా శాఖలో తల్లెక్కడుంది, తోక ఎక్కడుంది, ఎత్తుక్కునే చాలా టైం పడుతుంది, అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడిప్పుడే సమీక్షలు చేస్తున్నాను, కానీ ప్రజల సమస్యలు పరిష్కరించాలి, మీకు అందుబాటులో ఉండాలి, ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలనేది మా లక్ష్యం. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం సాధించాలంటే ఇలాంటి విద్యార్థులు బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు తీసుకోవాలి, మళ్ళీ పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి రావాలి. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, రోజొక చేప ఇచ్చే బదులు చేప ఎట్లా పట్టాలో నేర్పిస్తే అతను బాగా పైకి వస్తాడని. అది మా ప్రభుత్వం లక్ష్యం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.